కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో వలస కూలీలు తమ సొంత గ్రామానికి కాలినడకన బయలుదేరుతున్నారు. వలస కూలీల బాధలు చూసి సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజాంపేట మండల కేంద్రంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలకు అల్పాహారాన్ని, బిస్కెట్లు, వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం పిఎస్సిఎస్ చైర్మన్ బాపురెడ్డి, శంకర్ ఫౌండేషన్ సభ్యుడు వెంకటరెడ్డి మాట్లాడారు. లాక్డౌన్ సందర్భంగా వివిధ పనులు నిర్వహిస్తున్న వలస కూలీలు పన్ను లేకపోవడంతో వారి స్వగ్రామాలకు కాలినడకన తరలి వెళ్తున్నారు. వలస కార్మికులను చూసి సంకల్ప ఫౌండేషన్ సభ్యులు వారికి ఆహార సదుపాయాలు కల్పించారు. పోలీసుల సహకారంతో వాహనాలను ఆపి వారిని పంపించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రకాష్ గౌడ్, కానిస్టేబుల్ మైపాల్ మహేష్, ప్రకాష్ సాయితో పాటు ఫౌండేషన్ సభ్యులు రాజురెడ్డి, నసిరుద్దీన్, దత్తురెడ్డి, మోహన్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సైడ్ పోను రాజరెడ్డి, ఓ ప్యాకెట్ అన్నకి చిరణ పోన్న, మధ్యలో పోన్న. కరోనా నేపథ్యంలో ఈరోజు నిజాంపేట గ్రామంలో, మండలంలో ఈరోజు వలస కూలీలకు నిజాంపేట గ్రామం నుండి బిస్కెట్స్ అండ్ స్నాక్స్, కొన్ని టీస్ వాళ్ళకి అరేంజ్ చేయడం జరిగింది. కావున వాళ్ళందరికీ ధన్యవాదాలు. కరోనా నేపథ్యంలో సంకల్ప ఫౌండేషన్ నుంచి ఇచ్చేసారు ఆధ్వర్యంలో మా వలస కూలీలకు, రోజు పోయే వలస కూలీలకు, మా రోడ్ మార్గంలో పోయే వలస కూలీలకు స్నాక్స్ కానీ అవి కానీ టిఫిన్స్ కానీ ఇవ్వడం జరిగింది ఈరోజు.